మీ పేరండి? భద్రారెడ్డి అండి. భద్రారెడ్డి గారు ఇంటి పేరు? ముత్తికొండ. ముత్తికొండ భద్రారెడ్డి గారు. ఇదే ఊరండి? రుద్రవరం అండి. రుద్రవరం మండలం? అచ్చంపేట మండలం. అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా? పల్నాడు జిల్లా. ఓకే. ఇప్పుడు మీరు ఆకాష్ 493 అనే రకం వేసుకున్నారండి. ఇది మీకు కాయ వచ్చేసి వంకాయ కలర్ ఉంది, పూత కూడా వంకాయ కలర్, పండినాక ఎర్రకాయ వస్తుంది. ఇప్పుడు ఈ రకం మీరు ఎక్కడ చూసేసారా లేదంటే ఎట్లా వేసుకున్నారు? ఏడా చూడలేదండి, షాంపుల్ ఇచ్చి. షాంపుల్ ఇచ్చారు కంపెనీ వాళ్ళు, వాళ్ళు షాంపుల్ ఇచ్చారు. ఎంత ఎంత విస్తీర్ణం వేసారు? ఒక ఎకరం వేసారు. ఒక ఎకరం. ఓకే. ఇప్పుడు ఈ రకం మీరు ఎప్పుడు వేసారు అనే ఐడియా ఉందండి? నాటిందా? నాటు ఎప్పుడు వేసారు అనే ఐడియా ఉందా? 10/21. ఓకే. 10వ నెల అంటే అక్టోబర్ 21. అక్టోబర్ 21 దసరా పండుగ వెళ్ళినాక వేసారు? దసరా పండుగ ముందు రెండు రోజులు ముందు వేసారు. ఓకే. ఇప్పుడు ఈ రకం మీకు ఎట్లా అనిపించింది? బాగానే ఉందండి, చూసిన వాళ్ళందరూ బాగానే ఉందన్నారు. అంటే ఇది అసలు అంత డిఫరెంట్ కదా, మామూలు రకాల లెక్క కాదు కదా ఇది. కాయ పచ్చికాయ వచ్చేసేమో మనకి వంకాయ రంగు ఉంటుంది, పూత వంకాయ రంగు పడుతుంది, పండినాక మాత్రం ఎరుపు ఉంటుంది. ఎరుపు ఉంటుంది. అసలు తోట మొత్తం మీద అక్కడ ముడతలేదు. ముడతలేదు, గుబ్బ ముడతలేదు, అంత నీటుగా ఉంది తోట మాత్రం, నీటుగా ఉంది. కాపే విధంగా ఉందండి? బాగానే ఉందండి. చక్కదనం కాపేనా? ఇప్పుడు ఇది మీరు అమ్మటానికి మార్కెట్ లో ఏ తీరు అమ్ముకోవచ్చు అనుకుంటున్నారు? ఏమో వాళ్ళు చూసిన వాళ్ళు అందరూ క్లాసిక్ నెంబర్ 5 కింద పోతాయి. నెంబర్ 5 టైప్ లో పోతాయి అనుకుంటున్నా. క్లాసిక్ మీద బాగా సైజ్ వచ్చింది. రంగు అదే చాలా క్లాసిక్ మీద సైజ్, రంగు బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు మొదటి కోత ఏమైనా కోసారండి మీరు? ఏం కోయలేదండి. ఇంకా కోయలేదు. కోయాలి. ఇప్పుడు కోస్తే ఇప్పుడు ఉన్న ఎర్రకాయ ఎంత అవ్వచ్చు అనుకుంటున్నారు? 10-12 అవుతాయండి. 10-12 ఇప్పుడు ఒక అవ్వచ్చు. మొత్తం ఓవరాల్ గా ఎంత అవ్వచ్చు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇగురు ఉంది, పోతుంది, పిండి ఉంది, పచ్చికాయ ఉంది. 30 లెక్క వస్తాయి అంటే? 30 లెక్క వస్తాయి. ఎట్లా అనిపించింది మొత్తానికి ఈ రకం మీకు? బాగానే ఉందండి. పెట్టుకోవచ్చు అంటారా? అంటే అసలు మార్కెట్ లో ఇంత మటుకు ఎవరు సాగు చేసి ఉండరు ఇలాంటి రకాలు, కొత్త రకం. పెట్టుకోవచ్చు అంటారా? తెగుళ్ళు గుబ్బలు ముడతలు బాగానే ఉన్నాయినా? తట్టుకున్నారా? నల్లి కూడా లేదండి. నల్లి కూడా అది ఇప్పటికీ పూత కనిపిస్తుంది మొత్తం, పూత పిందె బాగుంది. ఓకే అండి.